దేవుని వాక్యాన్ని విందాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి దేవుని సేవకులు జాన్సన్ అన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన మధ్యలో తరచు దేవుని సేవకులు సత్యమంకుల్ గారు జడ్మేడ్పాడు, అలాగే జాన్ అన్న గారు మనకు తరచు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. సత్యమంకుల్ గారి కుమారుడే జాన్సన్ అన్న కూడా. ఈరోజు మొదటిసారిగా అన్న మనతో సావాసం చేయడానికి ప్రభు అనుకూల పరిచాడు. తొలి పరిచయంగా అన్న తన సాక్ష్యాన్ని కూడా పంచుకొని అలాగే వాక్యం అందిస్తారు. దేవుని సేవకులు జాన్సన్ అన్న గారికి మనం సమయానప్పుడు అన్న వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభునేసు క్రీస్తు నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ మార్నింగ్ కృపా వాక్య ధ్యానాల్లో మీతో కలిసి వాక్యం పంచుకోవడానికి అత్యంత అల్పుడైన ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నా పేరు బ్రదర్ జాన్సన్, నేను తణుకులో ఉంటున్నాను. నేను 8వ సంవత్సరంలో యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. ఐ గాట్ సేవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 8. సత్యం గారి యొక్క 2వ కుమారుణ్ణి. నేను MSc BD వరకు చదువుకున్నాను. చిన్న వయసులోనే రక్షణ గురించిన అనుభవం కలిగి ఉండి దేవుని సేవకులు KIZ గారు అలాగే నాన్నగారు మా ప్రాంతంలో ఉన్న దేవుని సేవకులతో కలిసి కొంతకాలం పనిచేయడానికి ప్రభు నాకు కృప చూపించాడు. నేను MSc BD చేసిన తర్వాత కాలేజీలో కొంతకాలం పనిచేసి ప్రభు తన సేవ కొరకే నన్ను ప్రత్యేకపరిచాడని వాక్యం ద్వారా నిర్ధారణ అయిన తర్వాత సంఘం నన్ను గుర్తించి సేవకు పంపించడం జరిగింది. ప్రస్తుతం నేను తణుకులో ఉంటూ నేను ప్రభుని సేవిస్తూ ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మనము దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి నుంచి నేను చదువుతున్నాను. మనకున్న సమయంలోనే మనం కొనసాగుదాం. దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగ గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రుడు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తలంటి నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చదవబడిన లేఖన భాగం పరిశుద్ధాత్మదేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము 23వ కీర్తన దావీదు కీర్తన చదువుకున్నా. ఈ కీర్తన తెలియని వారంటూ ఎవరు ఉండరని నాకు తెలుసు. కానీ ప్రభు ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కీర్తన చదివేటప్పుడు మనం ముందు కీర్తన చదవాలి, 24వ కీర్తన కూడా చదవాలి. ఈ 3 కీర్తనలు కలిసి చదివినప్పుడే ఇందులో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకోగలం. 22వ కీర్తన ఆయన మన కొరకు ఏం చేశాడో ఆ విషయాలు రాశాడు. 23వ కీర్తనలో ప్రభు మన కొరకు గొప్ప కాపరిగా ఉన్నాడు. 22వ కీర్తనలో మంచి కాపరి, 23వ కీర్తనలో గొప్ప కాపరి, 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా ప్రభుని మనం చూడగలం. ఒక మంచి భక్తుడు ఈ 3 కీర్తనల్ని ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలతో పోల్చాడు. 22వ కీర్తన మనలను బలిపీఠం దగ్గరికి నడిపిస్తుంది. యేసు ప్రభు ప్రాయశ్చిత్తాన్ని మనం అక్కడ చూడగలం. మానవాళి కొరకై మన ప్రభు కల్వరి బలిపీఠం మీద అలా ప్రాణం పెట్టాడు. 22వ కీర్తనలో మనం చదువుతాం. 23వ కీర్తనలో మనం టేబుల్ అనే మాట మనం చూస్తాం. మనము ఇక్కడ చెబుతా ఉన్నాడు, నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నా శత్రులు ఇదుతా అన్నాడు. ఈ ప్రిపేర్ అయితే టేబుల్, ఆయన మనకు బల్లను సిద్ధపరిచాడు. బల్ల ఎక్కడుంటుంది? పరిశుద్ధ స్థలంలో మనం గమనించగలం.
ఇరవై నాలుగో కీర్తనలో అతి పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తూ ఉంది. కనుక ఈ మూడు స్థలాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇరవై మూడో కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. దావీదు తన కుమారుడైన అబ్షాలోము దావీదును తన్ని తరిమినప్పుడు ఆయన మహనయీం అనే ప్రాంతానికి పారిపోతున్న సందర్భంలో ఇరవై మూడో కీర్తన రాసినట్లుగా చారిత్రకమైన ఆధారాలను బట్టి మనం గమనించగలం. ఈ ఇరవై మూడో కీర్తన దావీదును ఆదరించిన కీర్తన. దావీదు తనను తాను గురుతో పోల్చుకున్నాడు. యెహోవాను కాపరిగా పెట్టుకుని ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తన మనకు కూడా ఆదరణ ఇస్తుంది. ఈ కీర్తన మనం చదివి ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసుకు నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇరవై మూడో కీర్తన మనకు అందిస్తుంది. ప్రియులారా, ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తనలన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క జాతీయ గీతాలు, నేషనల్ యాంథమ్స్ అంటారు. మన జాతీయ గీతం జనగణమన. ఈ కీర్తన పాడుతున్నప్పుడు మనం కూర్చుని పాడాం. మన దేశాన్ని మనం గౌరవిస్తాం కనుక మనం నిలబడి ఆ కీర్తనను ఆలపిస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారి పండుగల్లో కొన్ని కీర్తనలు పాడుకుంటారు. సియోనుకు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కీర్తనలు పాడుకుంటారు. వారు పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు మరికొన్ని కీర్తనలు వారు పాడుకుంటూ ఉంటారు. ఇరవై మూడో కీర్తన వారికి చాలా శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తన రెండు భాగాలుగా మనం గమనించగలం. మొదటి మూడు చరణాలు మనం చదివినప్పుడు రెండు గొర్రెల మధ్య ఉండే సంభాషణ మనం చూడగలం. మొదటి మూడు చరణాలు గొర్రె మరొక గొర్రెతో సాక్ష్యం ఇస్తుంది. ఆ నాలుగు నుంచి ఆరు చరణాలు చదివినప్పుడు గొర్రె తన ముఖం కాపరి వైపు తిప్పుతుంది. తన కాపరితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడగలం. ఈ కీర్తన చాలా విశిష్టమైన కీర్తన. గొర్రె మరొక గొర్రెతో మాట్లాడిన సందర్భం ఏమని సాక్ష్యం ఇస్తుంది? యెహోవా నా కాపరి, ఆయన నాకు మంచి కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండు పెడుతున్నాడు, నేను భయపడను. ఈ విధంగా గొర్రె మరొక గొర్రెతో సాక్ష్యం ఇస్తుంది. నాలుగు నుంచి ఆరు చరణాలు చదివినప్పుడు గొర్రె కాపరి వైపు తిరిగి మాట్లాడుతుంది. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడని మనం గమనించగలం. ప్రియులారా, రక్షణ పొందిన మనం ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు మన కొరకు ఏం చేశాడో ఇతరులకు ప్రకటన చేయాలి. లాక్డౌన్ నీల్ డౌన్ కొరకు అన్నారు. కరోనాను దేవుడు ఎందుకు పంపించాడంటే, ఒకటి, ప్రభుతో మన సహవాసం చేయడానికి, రెండవది కుటుంబంతో మన సహవాసం చేయడానికి, మూడవదిగా మనకు కలిగింది ప్రభువుకి ఇవ్వడానికి. దేవుడు ఈ ప్రపంచాన్ని రెండే రెండు సార్లు లాక్డౌన్ చేశాడు. ఒకటి, ప్రపంచమంతా కూడా జలప్రళయం ఆరికాన వారోద్యంలో మనం గమనించగలం. ఆ సమయంలో ప్రపంచం అతలాకుతలమైపోయింది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా 210 కంటే దేశాలు అతలాకుతలమైపోయాయి. కొన్ని చోట్ల ఇంకా మందిరాలు తెరవలేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనమంతా కలిసి ధ్యానం చేయడానికి ప్రభు మంచి అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ కీర్తన 3000 క్రితం నుంచి రాయబడినటువంటి కీర్తన ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మందిని ఆదరిస్తున్న కీర్తన. చదివిన నాకు కూడా ఈ కీర్తన నాకెంతో ఆదరణ ఇచ్చింది. వింటున్న మీకు కూడా ఈ కీర్తన ఆదరణ ఇస్తుంది. సెప్టెంబర్ 11 2001 అమెరికా దేశం అతలాకుతలమైపోయింది. ఒసామా బిన్ లాడెన్ అనేవాడు ట్విన్ టవర్స్ మీద దాడి చేసి వాటిని కుప్పకూల్చినప్పుడు, అమెరికన్స్ అందరూ కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, జార్జ్ బుష్ ఆధ్వర్యంలో వారందరూ కూడా ఒక గ్రౌండ్లో తమ ఆప్తులు 3000 కోల్పోయినప్పుడు, ఆ రోజున 23వ కీర్తన వారిని ఆదరణ ఇచ్చింది. అమెరికా దేశస్తులు కీర్తన చదివి వారు దుఃఖ నివారణ పొందారు. ఒకవేళ కష్టములు ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఖచ్చితంగా ఈ కీర్తన నిన్ను ఆదరిస్తుంది. యెహోవా ఎవరు? ఆయన మనకు కాపరి. హైతీ ద్వీపంలో చాలా కాలం క్రితం పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ శిథిరాల కింద ఒక ముసలావిడ నలిగిపోతూ ఉంది. చాలామంది మరణించారు. కానీ లోపల వస్తున్నటువంటి నిట్టూర్పులు చూచి ఈ
ఎక్స్కేవేషన్ చేసేటువంటి టీం వారు, రెస్క్యూ టీం వారు వచ్చి ఆ శిథిలాల్లో ఉన్నటువంటి ఆమెను తీస్తున్నప్పుడు ఆమె చదువుతున్న కీర్తన ఏంటో తెలుసా? 23వ కీర్తనే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. శిథిలాల్లో ఉన్న ఆమెకు కూడా ఆదరణిచ్చిన కీర్తన 23వ కీర్తన. కనుక ఈ కీర్తన మనం చదివి ధ్యానం చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ కీర్తన మనల్ని ఆదరిస్తుంది. ఈ కీర్తన మనలను బలపరుస్తుంది. గొర్రె మరొక గొర్రెతో సంభాషణ చేస్తుంది. గొర్రె తన కాపరితో సంభాషణ చేస్తుంది. 23వ కీర్తనలో ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఐ మీ మైన్ అనే కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం చూస్తాం. నేను, నా యొక్క, నా అనే మాటలు ఉన్నాయి. తెలుగు బైబిల్ 16 సార్లే మనం చూస్తాం, కానీ ఇంగ్లీష్ బైబిల్లో, హీబ్రూ బైబిల్లో 17 సార్లు ఆ మాట ఉంది. 17 అనే సంఖ్య భద్రతకు సాదృశ్యం. యోసేపు 17 సంవత్సరాల వయస్సు కాలంలో అతడు ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు. దేవుడు యోసేపును కాపాడాడు, భద్రతను అనుగ్రహించాడు. కనుక 17 అనే సంఖ్య భద్రతకు చిహ్నం. ప్రభు మనల్ని భద్రపరుస్తున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక ప్రశ్న, యెహోవా నీకు కాపరిగా ఉన్నాడా? యెహోవా అనే మాట మన తెలుగు బైబిల్లో బోల్డ్ లెటర్స్తో రాయబడింది. ఇంగ్లీష్లో కూడా లార్డ్ అనే మాట ముద్దక్షరాలతో రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు యొక్క పెద్దలు ఈ కీర్తన రాసేటప్పుడు యెహోవా అనే మాట వచ్చినప్పుడల్లా వారు చాలా జాగ్రత్తగా ఉంటారు, భయపడుతూ రాస్తారు ఆ మాట. వారు అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించుకుని యెహోవా అనే మాటను భయపడుతూ రాస్తారు. ఆ నామానికి వారు అంత ప్రాధాన్యత ఇస్తారు. కొత్త నిబంధనలో మనకి ఇవ్వబడిన నామం అన్నిటికన్నా పైనామం యేసుక్రీస్తు ప్రభు నామం. ఈ యెహోవా ఎవరు? ఆయన ఉన్నవాడు, అనువాడు అనే మాట మనం చూస్తాం. ఆయన మనకు సృష్టికర్త. రెండవదిగా ఆయన మనకు విమోచకుడు. మూడవదిగా మన పట్ల శ్రద్ధ వహించేవాడు. మరలా చెప్తాను, మనసులో వేసుకోండి. ఒకటి, ఊయి జెహోవా. యెహోవా ఎవరు? ఒకటి, ఆయన మన సృష్టికర్త. 100వ కీర్తనలో చెప్తాడు, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలం. యెహోవా ఎవరు? ఆయన మన విమోచకుడు. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన మనల్ని విమోచించాడు. హీఈస్ అవర్ రిడీమర్. మూడవదిగా యెహోవా ఎవరు? ఆయన మన పట్ల శ్రద్ధ వహించేవాడు. ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు, మన అవసరతలు తీరుస్తున్నాడు, మనకు నెమ్మదినిస్తున్నాడు, ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. గొర్రె హాయిగా నిద్రపోవాలి అంటే 4 విషయాల నుంచి గొర్రె భద్రతను పొందాలి. గొర్రె పిరికి జంతువు, టిమిడ్ యానిమల్ అంటారు. 6 మీటర్లు మించి గొర్రె చూడలేదు. మన తెలుగులో ఒక సామెత ఉంది, గొర్రె దాటి అవ్వారమని. అంటే ఒక గొర్రెకి అడ్డంగా ఒక కర్ర పెట్టామంటే అది జంప్ చేసి వెళుతుంది. కర్ర తీసేయగానే మిగతా గొర్రెలన్నీ కూడా అక్కడ కర్ర ఉందేమని భ్రమలో అవి కూడా జంప్ చేస్తూ ఉంటాయి. మనం కూడా గొర్రెలమే. మన ముందు ఒక వ్యక్తి అలా వెళుతుంటే మనం కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. ఫలానా సంఘం వారు ఇలా చేశారు కనుక అండి, మేము కూడా ఇలా చేస్తామండి. ఫలానా ఆయన అలా చేశారు కనుక మేము అలా చేస్తామండి అనేది లేదు. మనం కొత్త నిబంధన సంఘంలో ఉన్నాం కనుక దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో ఆ ప్రకారం మనం చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో గొర్రె హాయిగా ఉండాలి అంటే 4 విషయాల నుంచి అది భద్రత పొందాలి. ఈ భద్రతనిచ్చే ప్రభువును మనం కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఒకటి, గొర్రె భయము నుంచి విడుదల పొందాలి. రెండవది, గొర్రె మరొక గొర్రెకు సంఘర్షణ ఉంటుంది, ఫ్రిక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఫ్రిక్షన్ నుంచి విడుదల పొందాలి. మూడవదిగా, గొర్రె కీటకాల నుంచి విడుదల పొందాలి. 4వది, గొర్రె సమృద్ధి అయిన ఆహారం కలిగి ఉండాలి. మరలా చెప్తాను, మనసులో వేసుకుందాం. 1, గొర్రె హాయిగా ఉండాలి అంటే భయం నుంచి విడుదల పొందాలి. 2, సంఘర్షణ నుంచి విడుదల పొందాలి. 3, కీటకాల నుంచి విడుదల పొందాలి. 4, ఆహారపు కొరత అక్కడ ఉండకూడదు. ఈ 4 ఆ గొర్రె విడుదల పొందాలి. ఈ 4 మనకు కూడా ప్రధానమైనవే.
ఒకటి, భయం నుంచి మనం విడుదల పొందాలి. అందుకని 365 సార్లు కంటే ఎక్కువగా భయపడకు, భయపడకు, భయపడకు అన్నాడు. మనం ప్రభు పిల్లలం కనుక ఈ లోకంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది సంఘర్షణ, ఫ్రిక్షన్. సంఘములో ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ, యాకోబు, యాకోబు కుమారుల మధ్య సంఘర్షణ. ప్రియులారా, బైబిల్లో చాలా చోట్ల సంఘర్షణ మనం చూస్తాం. ఫిలిప్పి పత్రికలో ఇద్దరు స్త్రీల మధ్య సంఘర్షణ, యువదయ సుంటికేననే మాట మనం చూస్తాం. కనుక సంఘములో ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి అంటే సమాధానం ఉండాలి. భయము నుంచి విడుదల పొందాలి. రెండవది సంఘర్షణ నుంచి విడుదల పొందాలి. దెర్ షుడ్ బి నో ఫ్రిక్షన్. ఇరువురి మధ్య సమాధానం ఉండాలి. నేటి దినాల్లో మనకు కొరబడింది ఏంటో తెలుసా అండి? ఇద్దరి మధ్య పొసగకపోవడం, ఇద్దరు సేవకుల మధ్య, ఇద్దరు పెద్దల మధ్య, ఇద్దరు విశ్వాసుల మధ్య సంఘర్షణ భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. మా చిన్నతనంలో 2 పొట్టేళ్ళు ఒక బ్రిడ్జి మీద దెబ్బలాడుకున్న సందర్భాన్ని కథల్లో మేము విన్నాం. ఏమవుతుంది, 2 పొట్టేళ్ళు దెబ్బలాడుకుంటే బ్రిడ్జి కూలిపోతుంది. మనలో పోరాటం ఉండకూడదు. సహోదర ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. కనుక సంఘర్షణ నుంచి గొర్రె విడుదల పొందాలి. మూడవదిగా కీటకాలు అంటే దుర్బోధలు అన్నమాట. ప్రస్తుతం సంఘాన్ని పీడిస్తున్నవి దుర్బోధలు, నానా రకాల బోధలు, నానా రకాల బాధలు సంఘాన్ని పట్టి పీడిస్తున్నాయి. కనుక దుర్బోధల నుంచి సంఘం విడుదల పొందాలి. కనుక ఆరోగ్యకరమైన బోధ సంఘంలో ఉండాలి. హితబోధ, సౌండ్ డాక్టరింగ్ సంఘానికి అవసరం. కనుక గొర్రెలు చక్కగా మేతమేయాలి. దుర్బోధలు అంగీకరిస్తే ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కృత నిబంధన సంఘాల్లో ఉన్న మనం నెమ్మదిగా దుర్బోధలు ప్రవేశిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది ఆహారపు కొరత అక్కడ ఉండకూడదు. దేర్ షుడ్ బి నో ల్యాక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘములో ఆహారపు కొరత ఉండకూడదు, వాక్యం ఉండాలి. సంఘములో వాక్యం ఉన్నప్పుడు సంఘము దీవించబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం 23వ కీర్తనలో మనం గమనిస్తాం. ఈ కాపరి మనతో ఉంటే ఈ భయాల నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన నన్ను ఎక్కడ నడిపిస్తున్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల, పచ్చిక దేవుని వాక్యం. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సుమారుగా 2800 దినాలుగా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా దైవ సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా వ్యక్తిగతంగా మనల్ని నెమ్మదిపరుస్తున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కరోనా లాంటి మహమ్మారులు రావచ్చు, పోవచ్చు, కానీ మనం ప్రభువారం, ఆయన మేపిడి గొర్రెలం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీవు కోవిడ్ నుంచి విడుదల పొందితే ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను కాపాడుతున్నాడు. మనం ప్రభు బిడ్డలం. కనుక దేవుని యందు మన నమ్మకం ఉంచుతూ ముందుకు కొనసాగాలి. ఇశ్రాయేలు కాపరులు గొర్రెల్ని లోయల్లోకి నడిపిస్తూ ఉంటాయి, లోయల్లో నుంచి కొండలకు నడిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో పొంచి ఉండే ప్రమాదాలు అనేకమైన ఉన్నాయి. విషసర్పాలు, భయంకరమైనటువంటి విషపురుగులు గొర్రెల మీద దాడి చేస్తాయి. కనుక ఆ కాపరి తనతో పాటు ఒలీవ నూనె, కర్పూరాన్ని ఉంచుకుంటాడు. ఆ రెండు కలిపి ఆ ముద్దను ఆ యొక్క తల మీద రాసినప్పుడు ఆ వాసనను బట్టి ఆ కీటకాలు దూరంగా పారిపోతాయి. కాపరి చేతిలో దుడ్డు కర్ర, దండం ఉంటుంది. ఈ కాపరి మంచినీటి దగ్గర నడిపిస్తూ ఉంటాడు. గొర్రెకు 3 విధాలుగా నీరు లభిస్తుంది. మీరు ఎప్పుడైనా పచ్చగడ్డిని చూసారా? వేకువజామున ఆ పచ్చగడ్డి మీద మన తుంపర్లు చూస్తూ ఉంటాం, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. మీకు విషయం తెలుసా? ఈ గడ్డి మొక్కలు నీటిని పీల్చుకుని వాటి యొక్క పత్రరంధ్రాల ద్వారా బయటికి నీటిని వదులుతూ ఉంటాయి. దాన్నే బాష్పోషేకం అంటారు. అందులో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గొర్రె ఆ ఖనిజ లవణం నీరుని పీల్చుకుంటుంది, ఆరోగ్యంగా బలుస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యం మనకు తాజాదనాన్ని ఇస్తుంది. వీకుని లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టి వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ప్రభు మనకు నెమ్మదిని, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఖనిజ లవణాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మొదటి సోర్స్ మనం చూచాం.
ఆ పచ్చని మొక్కల మీద ఉండేటువంటి ఆ నీటి తుంపరల్ని గొర్రె స్వీకరిస్తుంది, ఖనిజ లవణాలను గ్రహిస్తుంది. రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలు గొర్రెల్ని బావుల దగ్గర నడిపిస్తారు. రెబ్కా జీవితంలో మనం చూస్తాం రెబ్కా బావితో సంబంధం కలిగింది. సమరస్త్రీని క్రొత్తమందులో మనం చూడగలం, సమరస్త్రీ కూడా బావితో సంబంధం కలిగింది. యేసు ప్రభు కూడా బావితో సంబంధం కలిగిన వాడే అన్నాడు, నేనే జీవజలాన్ని అన్నాడు. బావులు ఇస్సాకు తవ్వినట్లుగా మనం చూస్తాం. నాలుగు చోట్ల నాలుగు బావులు ఇస్సాకు జీవితంలో మనం గమనించగలం. కనుక ఈ బావులు మన యొక్క దప్పికను తీరుస్తున్నాయి, బావులు మనకు నెమ్మదినిస్తున్నాయి. ఇస్సాకు తవ్విన మొదటి బావి ఆది కాండం 26:14 మనం చూస్తాం. అక్కడ అసూయ పడుతున్నటువంటి వ్యక్తులను మనం చూడగలం. ఆ బావిని వారు పూడ్చి వేసినట్లుగా చూస్తా, అది మొదటి బావి, అసూయ బావి. అది ఇస్సాకు మంచి ఉద్దేశంతోనే తవ్వాడు, కానీ శత్రువులు దాని మీద కన్ను వేసి ఆ బావిని పూడ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇస్సాకు మరొక చోటుకు వెళ్ళి ఏషియాకి అనేటువంటి ప్రాంతంలో అక్కడ కూడా బావిని తవ్వినట్లుగా మనం చూస్తాం. జగడము అనే మాట అక్కడ గమనించగలం. ఆ బావి జగడాలమయం. ఇస్సాకు మంచి ఉద్దేశంతో తవ్వాడు, కానీ శత్రువులు అక్కడ అతనితో వాదం పెట్టుకున్నారు. జగడాల బావి. మూడవ బావి మనం చూస్తాం షిత్నా అనే ప్రాంతంలో. షిత్నా అనగా విరోధం, విరోధం, వైరుధ్యం. మన సహోదరుల మధ్య విరోధం ఉండకూడదు, వైరుధ్యం ఉండకూడదు. మనం కలిసిమెలిసి జీవించాలి, ఒకరినొకరు హెచ్చించుకుని, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుని మనం ముందుకు కొనసాగాలి. షిత్నా విరోధాన్ని తీసుకొచ్చింది. నాలుగవది రెహబోత్, ఎడముడుట. ఇస్సాకు సంతోషిస్తున్నాడు, ఇస్సాకు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడు. కనుక బావులు అవి రక్షణార్థమైన బావులు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం రక్షణార్థమైన బావులను చూచి త్రాగండి అన్నాడు. కనుక రెండవ సోర్స్ ఏది అంటే బావి. మూడవదిగా ఇస్రాయేల్ ప్రజలు ఈ గొర్రెల్ని స్ట్రీమ్ లైన్ వాగుల దగ్గర తీసుకువెళ్తారు. బైబిల్లో చాలా వాగులు ఉన్నాయి. వాగులు మనసుకు నెమ్మదినిస్తాయి. దేవుని వాక్యమని వాగు దగ్గరికి వస్తే సరిపడా నీరు మనకు లభిస్తుంది. పరిశుద్ధ జలం మనలను పవిత్రపరుస్తుంది. వాక్యమని ఉదక స్నానం మనలను చక్కజేస్తుంది. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనుక దేవుని వాక్యమనే పాలన అపేక్షించండి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 మనం చదువుతాం. అయితే మరికొన్ని నీళ్లు ఉన్నాయి, అవి మలిన జలాలు, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కనుక యేసుప్రభు అనే జలం దగ్గరికి వస్తే మన ప్రాణాలకు సేద తీరుతుంది, ఉత్తేజాన్ని ఇస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యులని మత్తయి సువార్త 5:6 మనం చదువుతాం. అయితే ఇప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన అంశంలోనికి వెళుతున్నాం. 23:4 చెప్పాడు, గడాంతకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు. ఇంగ్లీషులో ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణాంతకారపు లోయ అన్నాడు. ప్రియులారా, ఈ మార్గం కూడా మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? నాలుగు ముఖ్యమైన సంగతులు ఇక్కడ మనం గమనిద్దాం. ప్రతి వచనం ఒక గంట వాక్యం మనం వినొచ్చు, కానీ సమయాభావం వల్ల నేను సమరైజ్ చెప్తున్నాను మీకు. ఈ మార్గం గుండా మనం ఎందుకు వెళ్ళాలి, లోయలు మనకేమి నేర్పిస్తున్నాయి, క్లుప్తంగా మనం ధ్యానం చేసి మనం ముందుకు వెళదాం. బైబిల్లో లోయలు లోతైన అనుభవాలు మనకు నేర్పిస్తున్నాయి. 7 ప్రధానమైన లోయల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 7 గ్రేట్ వ్యాలీస్. ఇప్పుడు మనం చదువుకున్న లోయ ఇది గడాంధకారపు లోయ, ఇది మరణాంధకారపు లోయ. వాస్తవానికి ఇది ఇస్రాయేల్ దేశంలో ఉంది. ఈ ప్రదేశాన్ని గెహన్నా లేదా గే హిన్నోము అని పిలుస్తారు. దీనికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధారం ఉంది. అదేమిటి అంటే, రాజైన మనుష్య కాలంలో ఇస్రాయేల్ ప్రజ యొక్క పిల్లల్ని అమ్మోరు దేవతకు బలేర్పించినటువంటి ప్రదేశం, దానిని గెహన్నా అని పిలుస్తారు. గ్రీకులు దీన్ని గే హిన్నోము అని పిలుస్తారు. మోలేకు దేవతకి ఇస్రాయేల్ పిల్లల్ని బలిగా ఇచ్చేవారు. ఒకరోజున ఆ సమాధి ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల యొక్క పుర్రులు అక్కడ కనబడతా ఉన్నాయి. ప్రతిసారి ఇస్రాయేల్ అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు.
ఇది సమాధుల లోయ, గెన్నా అని పిలుస్తాయి. గాఢాంధకారు పొలవిలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను అన్నాయి. ఒకవేళ మన ఆప్తులు మనం కోల్పోయి ఉండవచ్చు, మనకు కావలసిన వారు సమాధులు ఉండవచ్చు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకనొక రోజున మన వారిని మనం చూడబోతున్నాం. అదే క్రైస్తవ నిరీక్షణ. ప్రియులారా, లోయలు మనకు ఆత్మీయమైన అనుభవాలు నేర్పిస్తాయి. లోయల్లో నాగరికత పెరిచెల్లింది. మీరు ఏ లోయ గురించి తీసుకున్నా అక్కడ నాగరికత మనం చూస్తాం. బబులోన్ నాగరికత టైగ్రిస్ అనే దగ్గర ప్రారంభమైంది. మన భారతదేశంలో ఉన్నాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, సింధు నాగరికత ఇక్కడ మనం చూస్తాం. కనుక లోయలు నాగరికతగా నిలయాలి. ఎందుకు మనం లోయగుండా వెళ్ళాలి? ఒకటి, కాపరి యొక్క సహవాసమందు ఆనందించడానికి మనం లోయలోనికి వెళ్ళాలి. ఆయనతో మనం సహవాసం చేస్తున్నా, ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది. కనుక లోయలోకి ఎందుకు వెళ్ళాలి అంటే కాపరితో సహవాసములో ఆనందించడానికి. సహవాసం కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకుందా. కాపరి సహవాసంలో ఆనందం కలుగుతుంది. రెండవదిగా, లోయ మనకు తృప్తినిస్తుంది, ఆత్మతృప్తినిస్తుంది. ఇతరుల క్షేమాన్ని లోయ అర్థిస్తుంది. మూడవదిగా, లోయలో పౌష్టికాహారం లభిస్తుంది. నాలుగవదిగా, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి లోయ మనకు ఉపయోగపడుతుంది. మరలా చెప్తున్నాను, లోయ సహవాసంలో ఆనందించడానికి మొదటి సంగతి. రెండవ సంగతి, లోయ మనకు తృప్తినిస్తుంది, సాటిస్ఫాక్షన్. ఒకటి సహవాసంలో ఆనందం, రెండవది తృప్తినిస్తుంది, మూడవదిగా మనం చూసినట్లయితే లోయ పౌష్టికాహారం ఇస్తుంది. అన్ని ఖనిజ లవణాలతో కూడిన భోజనం లోయలో లభిస్తుంది. నాలుగవదిగా, లోయ ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, పరిపక్వతనిస్తుంది లోయ. పౌలు జీవితంలో ఆ సంగతులు మనం చూడగలం. అపోస్తలుడు పౌలు సంథింగ్ అనుకున్నాడు ముందు, అందుకని ఆయనకి అనుభవం ఎప్పుడొచ్చింది అంటే క్రీస్తుశక 57లో కొరింథీయులకు రాస్తూ ఇలాగ అంటున్నాడు, నేను అపోస్తలందరిలో కడపటి వాణ్ణి, ఐఎమ్ ద లీస్ట్ వన్ అన్నాడు. ఆయన సంథింగ్ అనుకున్నాడు ముందు, కానీ తన అనుభవంలో పరిపక్వత వస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు, అపోస్తలందరిలో కడపటి వాణ్ణి, ఐఎమ్ ద లీస్ట్ వన్. రెండవదిగా, క్రీస్తుశక 60లో ఎఫెసి పత్రిక రాస్తూ ఇలాగ అన్నాడు, నేను పరిశుద్ధుల్లో కడపటివాణ్ణి, ఐఎమ్ ద లీస్ట్ ఇన్ ద సెయింట్స్ అన్నాడు. పరిశుద్ధులందరిలో కడపటివాణ్ణి. మూడవదిగా, తన యొక్క ఆఖరి దశలు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ క్రీస్తుశకం 65వ సంవత్సరంలో ఇలాగ అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వచనం, పాపులలో ప్రధానుణ్ణి అన్నాడు. పౌలు యొక్క అనుభవాన్ని చూడండి. మనం ఎన్నడూ అతిశయించడానికి వీల్లేదు. మన అతిశయం క్రీస్తునిదే. కొంతమంది గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కొంతమంది రథాలను బట్టి అతిశయిస్తారు, కానీ అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలను. దేవుడు జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి లీస్ట్ పీపుల్ని ఎంచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పాటు చేసుకున్నాడు, వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు అనుభవం అదే మనం చూస్తున్నాం. ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు తగిన కాలంలో ఆయన మనల్ని ఇచ్చిస్తాడు. లోయ వివిధ రకాల అనుభవాలు మనకు నేర్పిస్తుంది. మొదటి లోయ సిద్ధీము లోయ. ఆదికాండ గ్రంథంలో 14వ అధ్యాయం 8-9వచనాల్లో మనం చదువుతాం, ఈ సిద్ధీము లోయలో జరిగిన యుద్ధం ఏంటో మనం ఎరిగిన వారం. అబ్రహాము తన యొక్క తమ్ముడైన లేదా సహోదరుడైన లోతు విషయంలో తాను చేసినటువంటి యుద్ధంలో ఎలాంటి యుద్ధం చేశాడో మనం గమనించగలం. సిద్ధీము లోయలో రెండు పట్టణాలు మనం చూస్తాం, రెండు పట్టణాలు, సుధమ గుమ్మర అనేటువంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి. పిల్లారా, సిద్ధీము మనకేం నేర్పిస్తుందంటే దిస్ ఈజ్ ద వ్యాలీ ఆఫ్ సిన్, ఇది పాపాల లోయ. సిద్ధీములో విగ్రహారాధన ఉంది, సిద్ధీములో పాపముంది, సిద్ధీములో అక్రమం ఉంది. ఈ లోయలో నుంచి బయటికి రావాలి. కనుక కల్వరి కొండ మీద
ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఒకవేళ సిద్ధిములోయలో ఉన్నావా, కలవరి వైపు చూడు, ఆయన నిన్ను పైకి లేవనెత్తాడు. నాశనకరమైన గుంటది, జిగటగల దొంగ ఊపి, ఆ ఊపిలో నుంచి నువ్వు బయటకు రావాలి. వస్తే దేవునికి స్తోత్రం, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సిద్ధీములోయ అది పాపాల లోయ, అది కన్నా 14:8-9 మనం చదువుతాం. ఈ లోయకి ఏమైంది? సుధము కుమారులు పాపం చేసినప్పుడు పరలోకము నుండి గంధకము అగ్ని ప్రభువు పంపించి ఆ లోయను నాశనం చేశాడు. ఆ పట్టణాలన్నీ కూడా బూడిదైపోయాయి, దాని పొగ ఆకాశంలోకి ఎక్కుతుంది అని రాయబడింది. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు తన జీవితంలో ఈ సిద్ధ్యం అనుభవానికి వెళ్ళినప్పుడు ఎంత నష్టపోయాడో మనం ఎరిగిన వారు. బత్షెబ విషయంలో పాపంలో పడిపోయినప్పుడు, మరలా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు దావీదు లేవనెత్తాడు. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఈ లోయలో మనం పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉండే మంటికేలలు మన లోపలికి లాగుతాయి, భూమిలోనికి నడిపిస్తాయి. కనుక మొదటి లోయ సిద్ధీము లోయ, ద వ్యాలీ ఆఫ్ సిద్ధీం, ఇది పాపానికి సాదృశ్యం. దావీదు అనుభవాన్ని ఇక్కడ మనం చూచాం. రెండవ లోయ ఎష్కోలు లోయ. ఎష్కోలు అనగా క్లస్టర్, గుత్తి అని అర్థం. మనకు తెలుసు, మోషే కొంతమందిని వేగు చూడడానికి పంపించినప్పుడు వారు ఈ లోయలోనికి వెళ్ళారు. ఒక ద్రాక్ష గలను ఇద్దరు మోసుకుంటూ వస్తున్నారు. ఎష్కోల్ అనేది ఒక వ్యక్తి పేరు, రెండవది ఎష్కోల్ అనేది ఒక లోయ పేరు. ఎష్కోల్లోనే నిర్ణయాలు చేశారు. ఇది నిర్ణయాల లోయ. ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య ఊగిసలాడతారు? కనుక సరైన నిర్ణయం మన జీవితానికి సరైన గమ్యానికి చేరుస్తుంది. కొన్నిసార్లు ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, కొన్నిసార్లు దేనిని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి. ఒకవేళ నిర్ణయాలు చేయలేని లోయలు ఉన్నావేమో, ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు, నువ్వు బయటకు రావాలి. నీవు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభు నామలో మనం చేస్తున్నాను. యెష్కోలు లోయ అది నిర్ణయాల లోయ. సంఖ్యాకాండం 13:23-24 మనం చదువుతాం. అక్కడ మంచి సమాచారం తీసుకొచ్చిన ఇద్దరు యవనస్తులు మనకు తెలుసు, యెహోషువా, కాలేబు. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ద్రాక్ష సంతోషాన్ని ఇస్తుంది, ద్రాక్ష తృప్తినిస్తుంది, ద్రాక్ష ఉల్లాసాన్ని ఇస్తుంది. ప్రియులారా, సరైన నిర్ణయం మన జీవితానికి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన భయపడాల్సిన అవసరం లేదు. మూడవ లోయ యోహాను సువార్త 18:1 సమూయేలు 2:15-30 మనం చూస్తాం. ఇద్దరు రాజులు ఈ లోయ గుండా వెళ్ళారు. ఈ ఇద్దరు రాజులు తృణీకరించబడ్డారు. ఒకటి దావీదు తృణీకరించబడ్డాడు, రెండవదిగా యేసు ప్రభు తృణీకరించబడ్డాడు. యోహాను సువార్త 18:1 మనం ఇలా చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయాడు. కెద్రోను వాగు, ఆ చోటును కెద్రోను లోయ అని పిలుస్తారు. కెద్రోను లోయ మనకేం చెబుతుంది? తృణీకారాన్ని చెబుతుంది, తిరస్కారాన్ని చెబుతుంది, శ్రమలను తెలియచేస్తుంది. తృణీకారం, శ్రమలు కెద్రోను లోయలో మనం గమనించగలం. ఇద్దరు రాజులు తృణీకరించబడ్డారు. ఒకటి దావీదు తృణీకరించబడ్డాడు, తన సొంత కొడుకు అబ్షాలోము. ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది దావీదును తృణీకరించారు, ఒంటరివాడిగా వెళ్ళిపోతున్నాడు, తిరస్కరించబడిన రాజు. ఒలీవ కొండకు ఎక్కి వెళ్ళిపోయాడు. ఒలీవ కొండకు ఎక్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ కెద్రోను వాగు, ఈ లోయలో నుంచే వెళ్ళాలి. రెండవదిగా కృత్రిమంలో యేసుక్రీస్తు ప్రభు తృణీకరించబడ్డాడు, ఆయన తిరస్కరించబడిన రాజు. స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కీర్తలు పాడుచు ఒలీవ కొండకు ఎక్కాడు, తృణీకరించబడిన రాజు. కెద్రోను లోయ ఏం చెబుతుందంటే శ్రమల లోయ అది. ఒకవేళ శ్రమలో ఉన్నామా, ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆపత్కాలం యెహోవాకు మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. ఆయన మనం కాపరిగా కలిగి ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. నాలుగవదిగా మరొక లోయను మీకు చూపిస్తున్నాను. దావీదు వెళ్ళిన లోయ అది. గొలియాతో పోరాడుతున్న సమయంలో 5 రాళ్లు ఏరుకోవడానికి ఏలా లోయ దావీదు దిగాడు.
ఏడాలోయ పోరాటాలలోయ పోరాటాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. సమయలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. ఏడాలోయ పోరాటాలలోయ 5 రాళ్ళు దావీదు ఎగురుకున్నాడు. 5 రాళ్ళు ఎందుకు? ఫిలిస్తీన్ సర్దారులు 5 ఎంత ముందు జాగ్రత్త ఎలుగున్నాడో చూడండి దావీదు. ప్రియులారా, మనకి లోకంలో పోరాటం ఉంది. 4 మనం పోరాడుతున్నాం. మనం సాధారణంగా 3 జ్ఞాపకం చేసుకుంటాం, 4 కూడా ఉన్నాయి. 1, మన శరీరంతో మన పోరాటం. ఇదిగో శరీరంతో పోరాటంలో మనం గెలవాలి. ప్రభువు గెలిచాడు, మనం కూడా ప్రతిరోజు గెలవాలి. 2, లోకంతో పోరాటం. లోకం ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. లోకంతో మనం పోరాటం చేస్తున్నాం. కనుక లోకం నుంచి వేరై మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. 3, సాతానుతో పోరాటం. ప్రతిరోజు పోరాటమే, ప్రతి నిమిషం పోరాటమే. మీ విరోధి అని అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నాని వెలగుచూ తిరుగుతూ ఉన్నాడు. కనుక సాతాను మీద మన పోరాటం, సాతాను వేసే ఉచ్చులతో మన పోరాటం, వాయుమండల సంబంధి అని అధిపతితో మన పోరాటం. ప్రభు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రక్షణను శిరస్త్రాను, సత్యమును దట్టి, నీతిని మైమరు, పాదములకు సిద్ధమనసనే జోడు, దేవుని వాక్యమైన ఆత్మకగ్గం ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని ధరించుకొని మనం పోరాడాలి. 3, సాతానుతో పోరాటం. 4, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మరణంతో పోరాటం. ప్రభు మరణాన్ని మింగివేశాడు. ఓ మరణమా నిమ్ములెక్కడా, ఓ మరణమా ని విజయమో ఎక్కడ? ఒకనొక రోజున మనం కూడా మరణాన్ని గెలవబోతున్నాం. పాపంలో వచ్చే జీత మరణం, ప్రభు మరణాన్ని గెలిచాడు. మనం కూడా మరణాన్ని గెలుస్తాం. కనుక ఏలాలోయ పోరాటాలలోయ గొలియాతు యుద్ధంలో దావీదు గెలిచాడు. యుద్ధము యెహోవాదే. మనం పోరాడలేము. ప్రభు సహాయంతో, వాక్య సహాయంతో మనం పోరాడగలం. అది మరొక లోయ. మనందరూ ఎరుగుదాం యెహోషువ గ్రంథంలో ఒక లోయ చూస్తాం. ఆకారాన్ని వాడు పట్టబడినప్పుడు 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 26వ వచనంలో అక్కడ ఒక లోయ పేరు రాయబడింది, ఆకోరులోయ. ఆకోరులోయ శిక్షాలోయ. ఆ లోయలో యెహోషువ దండించబడ్డాడు, క్షమించండి, ఆకాను దండించబడ్డాడు. ఆకాను పట్టబడ్డాడు, శపితమైన దానిలో కొంత పుచ్చుకున్నాడు, దాచుకున్నాడు. కనుక ఆకాను రాళ్ళు రూపి చంపాడు. మనం ఇందాక చదువుకున్న గహన్నాలోయ 23వ కీర్తన గాఢాంధకారపులోయతో పోల్చాడు. దాన్ని సమాధులలోయ అది. ఆకూరులోయ శిక్షాలోయ. మరొక లోయ ఉంది, అది ఆకారిలోయ. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, అది మిగుద్దులోయ. హర్ మిగుద్దు అనే యుద్ధం అక్కడ జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అక్కడ గ్యాదర్ కాబోతుంది. ప్రభు ఆయన తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు తన ఆగమన ప్రకాశం చేత, తన నోటి ఊపిరి చేత శత్రువులను ఆయన జయించబోతున్నాడు. కనుక మిగుద్దులోయ విజయాలలోయ. దీన్నే వ్యాలీ ఆఫ్ జెజ్రీల్ అని పిలుస్తారు. ఇజ్రాయేలులోయ అని కూడా పిలుస్తారు దీన్ని. ఆఖరి యుద్ధం, ప్రభు గెలిచే యుద్ధం ఇది. విజయాలలోయ ఇది. 7 రకాల లోయలు 7 రకాల పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి. ఇలా ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఇందులో గాఢాంధకారపు లోయ గుండా వెళ్తున్నావా, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించు అన్నాడు. సమయం అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తున్నాను. దుడ్డు కర్ర దండం మనతో ఉన్నాయి. దుడ్డు కర్ర స్టాఫ్ అండ్ రాడ్. దుడ్డు కర్ర మనం చూస్తున్నప్పుడు అది గొడుగు ఆకారంలో ఉంటుంది. దుడ్డు కర్ర ఆహారాన్ని లాగడానికి, గొర్రె పడిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కాపరి వాడతాడు. జారిపోయావా విశ్వాసంలో, విశ్వాస ప్రమాణంలో పడిపోయావా? ఇదిగో దేవుని వాక్యమైన దుడ్డు కర్ర వాడుతున్నాడు. నీకు సరైన మార్గదర్శకత్వం దేవుని వాక్యం ఇస్తుంది. దండం నిన్ను ఆదరిస్తుంది. దండం, కాపరి ఖచ్చితంగా పనిష్మెంట్ వేస్తాడు. మనము తొలగిపోతున్నప్పుడు, విశ్వాస జీవితంలో పడిపోతున్నప్పుడు మన సరిచేయడానికి దండాన్ని కూడా వాడుతున్నాడు. ఈ దండం మనకు శిక్ష వేస్తుంది. తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడే అని రాయబడింది. కొన్నిసార్లు ఆయన స్వారూప్యంలోకి మనం మార్చడానికి ఆయన 2 పరికరాలు వాడుతున్నాడు. ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉంది, ఆయన చేతిలో దండం ఉంది. దుడ్డు కర్రతో మనకు మేత పెడుతున్నాడు, జారిపోతున్న మనం లాగుతున్నాడు. దండంతో మనకు పనిష్మెంట్ వేస్తున్నాడు.
కనుక ప్రభు ఎన్నిసార్లు మనల్ని కొట్టిన మనకు ఆశీర్వాదమే. కొట్టుట నాకు ఆశీర్వాదం అన్నాడు. నీతిమంతుడు కొడితే నాకు ఆశీర్వాదం అన్నాడు. నీతిమంతుని గద్దెంపు నాకు ఆశీర్వాదం. వాక్యానుసారమైన గద్దెంపు మనకు నెమ్మదినిస్తుంది. కనుక ప్రభునందు పిల్లారా, పౌలు అనుభవం, దావీదు అనుభవం, యేసుక్రీస్తు అనుభవాన్ని ఉదయకాల సమయంలో మనం చూచాం. సిద్ధీములోయ, పాపాలలోయ, యష్కోరలోయ, నిర్ణయాలలోయ, కిద్రోనులోయ, శ్రమలలోయ, ఏలాలోయ, పోరాటాలలోయ, ఆకూరులోయ, శిక్షాలోయ, గహన్నాలోయ, మరణాలలోయ, సమాధులలోయ, మెగిద్దోలోయ, విజయాలలోయ. ఏ లోయలో ఉన్నారు మీరు? విజయాల లోయలోనికి రావాలి అంటే విశ్వాసీని అనుభవాలు గుండా వెళుతున్నాడు. కల్వరి వైపు చూచినప్పుడు, ఆ కల్వరి కొండకెక్కినప్పుడు మనకు నెమ్మది, ప్రశాంతత కలుగుతున్నాయి. ప్రభు రక్తం మనల్ని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, మనకు జీవాన్ని ఇస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించినాడు. కడాంధకారపులోయలో నేను సంచరించినను. ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్రై, నీ దండము నన్ను ఆదరిస్తుందని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ప్రభునందు ప్రియులారా, మన కాపరి మనతో ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుతో కలిసి జీవిద్దాం, ఆనందిద్దాం, ఇతరులతో ఐక్యత కలిగి ఉందాం. ప్రభు మనకు సమాధానాన్ని నెమ్మదనిస్తాడు. అట్టి కృపాభాగ్యాన్ని ఉదయకాల సమయంలో ప్రభు మనకు దయచేయను గాక. చిన్న మాట ప్రార్థన చేసి నా సెషన్ నేను ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ర ప్రేమమయుడ, జాలిగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రము సమర్పిస్తున్నా. కీర్తనలో 23 కీర్తన ద్వారా మమ్మల్ని ఆదరించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. లోయ అనుభవం మాకేమేమి తీసుకొస్తున్నాయి నీ వాక్యం ద్వారా మేము చదువుకున్నాం. ఈ లోయ అనుభవాలు గుండా మేము వెళుతున్నప్పుడు చివరికి నాయన విజయాలోయలోనికి మమ్మల్ని ప్రవేశించబెట్టబోతున్నా. నేను స్తుతిస్తూ కీర్తిస్తూ వాక్యం ఆలకించిన ప్రియులందరినీ దీవించమని, వారి అవసరతలు క్రీస్తు ఐశ్వర్యంలో తీర్చమని ఆర్గనైజ్ చేస్తున్న అన్న బన్నబాస్ గారిని బట్టి, వారి బృందాన్ని బట్టి, సోదరు శ్రీకాంత్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అవకాశాన్ని కల్పించిన బన్నబాస్ అన్న, వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వందనాలు. చక్కటి ఆత్మీయ సందేశం అందించిన దేవుని సేవకులు జాన్సన్ గారికి మనందరి తరఫున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. దేవుని సేవకులు జాన్సన్ గారి కుటుంబం కొరకు, వారి పరిచయం కొరకు, తణుకులో వారు నిలిచి పనిచేస్తుండగా మనం మన వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో వీరి పరిచయం కొరకు అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ముగింపు ప్రార్థన. ప్రకాశం జిల్లా తమలో నుంచి దేవుని సేవకులు దాసరి ఇలీశ్వర బాబును ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవు మహోన్నతుడవైన తండ్రి, స్తోత్రము, వందనాలు. ఈ దినమునాయన నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చారు. చక్కగా పెందలక్కడే మేము స్తుతించాం పాట ద్వారా, లేఖన భాగాల ద్వారా. 23 కీర్తనలో నుంచి మీరు ఆశలు జాన్సన్ అని మీరు బలపరిచారు. కాపరికి, గొర్రెకు అలాగు నాయన ఉండవలసిన అనుభవాలు మా కొరకై మీరు విరిచి పంచిపెట్టినందుకు వందనాలు. అలోయలలో గుండా నాయన మేము వెళుతున్నప్పుడు ఈ వాక్యపు దీవెన పొందుతూ ముందు కొనసాగడానికి కృపనిమ్మని. మీ దాసుడు నిలిచి పనిచేస్తున్న స్థలం మరి ఇంకా ఆశీర్వాదకరంగా, ఆత్మల రక్షణార్థంగా మీ దాసుని కుటుంబాన్ని మీ పరిచర్లు ఇంకా వర్ధల చేస్తారు అని కాన్ఫిడెన్స్ లో ఉండి విన్న ప్రతి బిడ్డకు ఈ మాటలు ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా, పురికొల్పుగా మీరు నాయన వినిపించినందుకు స్తుతిస్తూ ఈ దినం లోకంలోనికి వెళుతున్నా మీ కృపా కాపుదల, మీ భద్రత మాతో ఉంచున్నా. మధ్యాహ్నం ప్రార్థన కొరకై, రాత్రి జూమ్ కొరకై మమ్మల్ని ఆయత్తపరుస్తారు అని నడిపించిన మీ దాసులను, పాలు పంపులు పొందిన ప్రతి దాసుని కుటుంబాన్ని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు శక్తి గల నామమున ప్రార్థన చేయుచు, పరిచర్యను ముగించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మీట్
కొన్ని ప్రకటనలు విందాము, ఆ తర్వాత వందనములు చెప్పుకొని సెలవు తీసుకుంటాం. అందరికి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరిన అందరికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. జాన్సన్ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈరోజు పరిచర్య వివరాలు తెలియచేసుకొని మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకున్నాం. రాత్రి కాలం ముందు కాన్ఫరెన్స్ లో మళ్ళీ మనం కలుద్దాం. దేవుని చిత్తం ఉంటే రాజమండ్రి నుంచి జాన్లీ అన్న ఈరోజు మనకి దేవుని సందేశం అందిస్తారు. ఉదయ కాలం ముందు అన్న, రాత్రి కాలం ముందు తమ్ముడు గారు ఇద్దరు ఈరోజు దేవుని ఏర్పాటు స్పీకర్ స్పీకింగ్స్ లో అలా అయిపోయింది. ఈరోజు జాన్సన్ అన్న ఉదయ కాలం ముందు వాక్యం అందించినందుకు సంతోషం. రాత్రి కాలం ముందు వరుస ధ్యానాలు మనము జాన్ రాసిన మొదటి పత్రిక మీద మనం వింటూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా రాత్రి 8 గంటలకు మనం ఎదుగుతాం. వీలైన వారందరూ మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన పోరాటంలో కూడా పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తూ ఒకరికొకరు వందనాలు. రాత్రి కాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ మనం అందరికీ వందనాలు.